హలో పీపుల్, ఐ యామ్ స్మిత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. ఈరోజు మనం 2022 కోటి దీపోత్సవంకి వచ్చేసాము. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో కండక్ట్ చేశారు ఫ్రమ్ భక్తి టీవీ. ఇది ఎంట్రన్స్ అండి. లైక్ 7 డోర్స్ వచ్చాయి లోపలికి వెళ్లే ముందు, లైక్ తిరుపతి ఫీల్ రావడానికి. ఎంట్రన్స్లో శివయ్య దర్శనం ఇస్తారు మనకి. అండ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మనకు ఇప్పుడు దీపోత్సవం కోసం చేసిన 1000 రకాల ప్రసాదాలు కనిపిస్తాయన్నమాట. ఇవన్నీ 1000 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేశారు. అండ్ అక్కడ నుంచి లోపలికి రాగానే పూలతో ఉన్న ముగ్గులు, లైక్ నైస్ టెంపుల్ వైబ్స్ ఇచ్చారనమాట. అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. వెలిగించడానికైనా లోపలికి వెళ్ళడానికైనా ఎంటర్ టికెట్ అలాంటిది ఏమీ లేదు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 8:30 అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి చాలా ఫుల్ అయిపోయింది. మాకు దీపం దగ్గర వెలిగించడానికి అక్కడ ప్లేస్ దొరకలేదు. మీరు 5:30 లోపల వెళ్తే మాత్రం మీకు అక్కడ ఖచ్చితంగా ప్లేస్ దొరుకుతుంది. చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ముందే అక్కడ కూర్చుంటారు. టీవీలో లైవ్ షో వస్తుంది కాబట్టి క్రేన్స్ అవన్నీ సెట్ చేసి ఉంచారు. అండ్ పైనకి ఎవరిని అలో చేయరు, ఓన్లీ గ్రిల్స్ వరకే వెళ్ళాలి. మేము వెళ్ళేపాటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దీపోత్సవం. అండ్ జనాలు బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెలిగించాలి అని చెప్పేసి. అక్కడ పూజ జరుగుతుంది. అండ్ స్టేజ్ని అయితే ఫుల్ సినిమాటిక్గా లైట్స్తో సెటప్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ కోటి దీపాలతో పాటు నాకు హారతి కూడా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ హారతులు ఇచ్చారు. అండ్ ఒక్కో హారతికి ఒక్కో స్పెషాలిటీ. చాలా ఫేమస్ కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పిల్లలతో వెళ్ళే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అండ్ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఉత్సవాలు జరిపించారు. అండ్ ఆఫ్టర్ దాట్ అందరూ ఎదురు చూస్తున్న కోటి దీపాలు వెలిగించే టైం రానే వచ్చేసింది. ఇక్కడ శివయ్య పాటలు, అన్ని దీపాలు, అసలు వేరే లెవెల్ ఉందనుకోండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే డెఫినెట్గా వెళ్ళండి. ఈ దీపోత్సవాలు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి, బట్ ప్లేసెస్ మాత్రం మారుతూ ఉండొచ్చు. ఒకసారి స్పెషల్గా ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరితో కలిసి ఈ ప్లేస్కి వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనండి. మీకు లైఫ్ లాంగ్ ఒక మెమరీ లాగా ఉంటుంది. ఇది స్టేజ్కి రైట్ సైడ్ కాలభైరవ స్వామి గారిది హారతి చేస్తున్నారు. సో కోటి దీపాలు వెలిగించి ఉత్సవాలు జరిపించి 9 రకాల హారతులు ఇచ్చి పూజను సంపూర్ణం చేశారు. ఇంకా పూజ తర్వాత భరతనాట్యం పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి స్టేజ్ పైన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదండి 2022 కోటి దీపోత్సవం. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ పిల్ల. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.